నీతిమంతుడా పరలోకపు తండ్రి, నీ మాటల ద్వారా మా జీవన విధానాన్ని మార్చుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగోనైనా ఈ దినము చూడక మరణించిన వారు అనేక మంది ఉన్నారు. మాకింకనూ నీ దీర్ఘశాంతముతో ఆయుష్ను ప్రసాదించావు నాయన. నీ సహనాన్ని నీ దీర్ఘశాంతాన్ని తృణీకరించకుండా మేము నాయన మారు మనసు పొంది పాపపు జోలికి వెళ్లకుండా పురిశుద్ధులుగా జీవించటానికి మీరు మాకు మరొక అవకాశాన్ని అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞులమై ఇదిగో నాయన ఈ వాక్యాన్ని బోధిస్తుండగా నీ పిల్లలు అర్థం చేసుకునే శక్తిని ప్రసాదిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు చదవబడినటువంటి కీర్తన భాగాన్ని ఒకసారి మళ్ళీ తీద్దాం. ఈ కీర్తనను రచించింది భక్తుడైనటువంటి దావీదు గారు. 69వ కీర్తన, ఏ రాగం మీద పాడాలో కూడా చెబుతూ ఆ కీర్తన యొక్క సారాంశం ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారు గురించినటువంటి ప్రవచనం, ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారిని గురించినటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని దావీదు గారు మాట్లాడున్నట్లుగా మనం చూడొచ్చు. యేసు ప్రభు వారు సత్యాన్ని బోధించినందుకు, యేసు ప్రభు వారు ఉన్నదొన్నట్లుగా బోధించినందుకు, ఆయన జరగబోతున్నటువంటి పరిణామం ఏంటో చెబుతూ ఈ కీర్తన రచించాడు. ఈ కీర్తనలో 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం, నిర్నిమిత్తముగా అంటే కారణము లేకుండా, నిర్నిమిత్తముగా అంటే కారణము లేకుండా నా మీద పగబొట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అంటే నా మీద పగబట్టిన వారు, నేను ఎప్పుడు మరణిస్తానా ఎప్పుడు చనిపోతానా అని పగబట్టిన వారట, యేసుపై పగబట్టిన వారట నా వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు అని చెప్పాడు. నిజమే కదా, ఆ రోజు ఫిలాతు ముందు యేసు ప్రభు వారి నుంచి ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చంపేయండి చంపేయండి అన్న అరుపులే నెగ్గినట్లుగా మనం చూడొచ్చు. చంపేయండి చంపేయండి అనేటువంటి అరుపులే ఎక్కువ శాతం మనకు వినబడ్డాయి. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని చంపేయాలి అనే కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు? వాళ్ళు ఇష్టపడిన దాన్ని, వాళ్ళు ఇష్టపడిన దాన్ని యేసు ప్రభు వారు, మీరు ఇష్టపడింది వాక్యానుసారం కాదు, మీకు ఇష్టమైనది దేవునికి ఇష్టమైనదా కాదా అని మీరు పరిశీలించండి, మీరు ఇష్టపడితే సరిపోతుందా, అది దేవునికి అనుకూలంగా ఉండాలా లేదని వాక్యాన్ని బోధించటం వల్లనే యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. అంటే మీరు పెద్దవాళ్ళు కనుక మీకు అర్థమయ్యే రీతిలో మార్చి చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తమ్ముడు వీరబాబు ఉన్నాడు, వీరబాబుకి చిన్న కుర్రోడు బిడ్డ ఉన్నాడు, వాడి పేరు అక్షయ్. ఇప్పుడు వాడు ఆడుకుంటాను అని తండ్రితో చెప్పాడు. తండ్రితో చెప్పిన తర్వాత ఆడుకోవడానికి ఏ చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ చిన్న చిన్న బొమ్మలు కాదని కత్తి పట్టుకుని ఈదిలోకి వచ్చి చిన్నపిల్లడు ఎవడని ఉంటే వాడిని ఇలా పొడి చేశాడు అనుకోండి, నా కొడుక్కి ఇష్టమైందే కదా అని కత్తిస్తాడా తండ్రి? మళ్ళా చెప్పండి. ఇప్పుడు ఆ కత్తి లాగేసుకున్నాడు అనుకోండి, సపోజు కొడుకు ఏడుస్తాడా లేదా? ఏడుస్తాడు. ఏడిచినా ఏం చేయాలి? ఇప్పుడు ఏడిచినా డెప్ మీద నుండిచ్చి ఈ కత్తి ఎందుకురా, ఇది నీకైనా హాని చేస్తుంది లేకపోతే ఇతరులకైనా హాని చేస్తుంది, నీకు ఇది ఇష్టమైతే అయి ఉండొచ్చు కానీ దీని వలన ఇతరులకు హాని ఉంది కనుక దాన్ని మనం బలవంతంగానైనా లాగేసుకుంటాం. అలా బలవంతంగా లాక్కున్నాడు తండ్రిని పగబట్టి కొడుకు, తండ్రి మీద కొడుకు పగబట్టి సరైన సమయం వచ్చేంతవరకు చూసి అతను పెద్దోడు అయిన తర్వాత నాన్నగారికి అమ్మగారికి అన్నం పెట్టడం మానేసి, నాన్నగారు అమ్మగారిని చూడకుండా మానేసి, ఎరా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే చిన్నప్పుడు నా కత్తి లాగేసుకున్నావు కదా,
చిన్నప్పుడు నా కత్తి లాగేసుకున్నా కదా, అందుకనే నేను నీకు అన్నం పెడతలేదంటే అదేనా బాగుంటుందా? దాన్ని ఎవరైనా సమర్థిస్తారా? సమర్థించరు. ఈరోజు క్రైస్తవులందరూ అలాగే ఉన్నారు. క్రైస్తవులందరూ ఏ టు జెడ్ అందరూ కూడా అలాగే ఉన్నారు. ఇలాగ అన్నారు అంటే దేవుడు మన ఆత్మలను మనం భక్షించుకుంటున్నామని, మనం నుంచున్న కొమ్మను మనమే నరికేసుకుంటున్నామని, కొన్నిటిని మీరు చెయ్యకూడదు, కొన్నిటిని మీరు అవలంబించకూడదు, కొన్నిటికి దూరంగా ఉండాలి, కొన్ని విషయాల్లో మీరు దూరంగా ఉండాలి అని దేవుడు కొన్ని విషయాల్లో వద్దు నాయనా అన్నాడు. ఆయన వద్దు నాయనా అంటే మనం ముద్దు నాయనా అన్నాం. దాన్ని ఏమన్నాం చూసారా? ఆయన వద్దు బాబు అన్నాడు, లేదు లేదు నాకు అదే ముద్దు అన్నాడు అని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాను. చిన్నపిల్లవాడు మారణాయుధాలు పట్టుకుని వాడు ఆడుకుంటున్నప్పుడు మనం ఎలాగైతే తృణీకరిస్తామో, మనము కూడా ఆత్మకు విరోధమైనటువంటి వాటిని వల్ల మనకు హాని జరుగుతుంది అని దేవుడు కొంత నీటిని వద్దు అన్నాడు. ఈ వద్దు అనేటువంటి దాన్ని ఒకసారి చూపిస్తాను. ఓషియా గ్రంథం ఎక్కడుందో తెలుసా? దానియేలు, ఓషియా, పాత నిబంధన గ్రంథం 750వ పేజీ, రైట్, 750వ పేజీ. ఓషియా గ్రంథము 2:11 అని చూద్దాం. 2:11 దాని అంటే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, దాని ఉత్సవ కాలమును, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియమకాలములను మాన్పింతును. ఏమన్నాడు? ఇజ్రాయేలుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇగో పండగలను మాన్పింతును అన్నాడండి. ఇజ్రాయేలు పండగ చేయమన్న దేవుడే. ఆ తర్వాత అన్నాడు, పండుగలను మాన్పింతును అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? దేవుడే పండగ చేయమన్న తర్వాత ఇజ్రాయేలీలతో దేవుడు ఎందుకు పండగలను మాన్పించేస్తాను అంటున్నాడు? ఎవరికైనా అర్థమవుతుందా? ఎందుకు మాన్పించేస్తాను అంటున్నాడు? ఇప్పుడు మన బిడ్డను స్కూల్లో జాయిన్ చేశాం. స్కూల్లో జాయిన్ చేసిన కాడి నుంచి అక్కడ విద్యాబుద్ధులు నేర్పిస్తారేమో నని స్కూల్లో పెట్టాం. స్కూల్కి వెళ్ళేది ఎందుకు? విద్యా బుద్ధులు నేర్చుకోవడానికే కదా. ఆ స్కూల్లో విద్య నేర్పించటం లేదు, బుద్ధులు నేర్పించటం లేదు. అది స్కూల్ పేరుకి వెళ్తున్నాడు. అక్కడ అటెండెన్స్ అంటే ఉంటుంది, స్కూల్లో అటెండెన్స్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. స్కూల్కి వెళ్ళిపోయి ఆ స్కూల్ పేరు మీద అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఖాళీ పీరియడ్లో బయటికి వెళ్ళి సిగరెట్లు కాలుతున్నాడు. అసలు తండ్రి ఎందుకు పంపించాడు? చదువుకోమని. తండ్రి చదువుకోమని పంపిస్తే స్కూల్లో అటెండెన్స్ ఉంటుంది. మాస్టర్ లంచం తీసేసుకుని 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుని అటెండెన్స్ వేసేస్తున్నాడు. ఒకరోజు అనుమానం వచ్చింది తండ్రికి, స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి స్కూల్కి వస్తున్నాడా లేదండి, కరెక్ట్గా టైంకి వచ్చేస్తున్నారు, కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చేస్తున్నారు, కానీ ఒక దిక్కిన మాత్రం స్కూల్ టైంలో నేను సిగరెట్లు కాల్చడం చూశాను. అసలు స్కూల్కి వస్తున్నాడా లేదంటే ప్రతిరోజు పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాడు అన్నాడు ఆ యొక్క మాస్టర్ గారు. వచ్చేస్తున్నాడంటే అప్పుడు తండ్రి ఏ నిర్ణయం తీసుకుంటాడు? మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఈ స్కూలులో నా కుమారునికి విద్య నేర్పించటం లేదు, విద్యతో పాటు బుద్ధులు నేర్పించటం లేదు. ఈ స్కూల్కి వెళ్తుంటే నా కొడుకు బాగుపడవలసింది పోయి పాడైపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మాన్పించేయాలి అనుకున్నాడు. దేవుడు కూడా
పండగ విషయంలో కూడా పండగ విషయంలో కూడా పండగ అంటే అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థం. ఏంటి అర్థం? పండగ అంటే నెమ్మది. ఎవరు నెమ్మదిగా ఉండాలి చెప్పాలి. ఎవరు నెమ్మదిగా ఉండాలి? ఆ దేవుడు నెమ్మదిగా ఉండాలి. ఈరోజు పుట్టినరోజు అని కుర్రాడు వచ్చాడండి. ఆడు అసలే ఎటువంటివాడు అంటే బాగా అల్లరుడు. అప్పుడు అమ్మ అంటది, ఒరే ఈరోజు పుట్టినరోజు కదా, ప్రతిరోజు ఈ సీరించేసుకుంటావు, నువ్వు తిన్నంగా ఉంటే నేను ఎందుకు కొడతాను? ప్రతిరోజు ఈ సీరించుకుంటావు, ఈ రోజైనా ఈపు సీరించుకోకుండా బుద్ధిగుండ్రా బాబు అంటావు. అంటావండవా? అంటావనవా? అలాగే దేవుడు కూడా పండగ అనేసరికి నెమ్మదిగా ఉండండిరా బాబు, ఈరోజు మిమ్మల్ని ఏం అనకుండా, ఈరోజు మిమ్మల్ని ఏమీ తిట్టకుండా, ఈరోజు మిమ్మల్ని ఏమీ నేను కొట్టకుండా, మీరు ఏ తప్పు చేయకండి నాయన అన్నాడండి. ఏ తప్పు చేయొద్దు అంటే అసలు చేసేయే తప్పులు. ఇప్పుడు చేసేయే తప్పులు అయితే ఏం చేయాలి ఇప్పుడు దేవుడు? ఏ ప్రభువా, నువ్వే చేయమన్నావు కదా ప్రభువా. ఇప్పుడు కొడుకు వచ్చి యానా నువ్వే కదా పళ్ళు స్కూల్కి వెళ్ళమన్నావు, వెళ్ళమన్నాడ్రా నాకు బుద్ధి తక్కువ అయ్యి, మరి నువ్వు ఎంత వజ్రం అని తెలియక నేనేమన్నాను, నువ్వు మహావజ్రం అని తెలియక నేనేమన్నాను, వెళ్ళరా బాబు అన్నాను. పోనీ నువ్వు బుద్ధి లేనోడు అయితే మీ మాస్టర్కైనా బుద్ధి ఉందా? లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొడుకుని ఎలాగైతే స్కూల్ మానిపించేసి తండ్రి బాధ్యతగా ఎలాగైతే క్రమశిక్షణలో పెట్టుకోవడానికి సిద్ధపడతాడో దేవుడు కూడా ఏమని నిర్ణయం తీసుకున్నాడు? మీ పండగలను, మీ ఉత్సవ కాలములను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియమ కాలములను మాన్పించదనని ఇజ్రాయేలుతో చెబితే వాళ్ళ మానేత్తం ఏం చేస్తామని క్రైస్తవులు వచ్చారు. వాళ్ళు మానేశారా? అయితే మేము చేస్తాం. పండగ లేకపోతే ఎంత బెంగో, బెంగడిపోతామా? పండగ లేకపోతే బెంగ. కానీ దేవుడు పండగ అంటే భయపడిపోతున్నాడని దేవుడు నిజం. ఒక యోబు గారు విందు జరుగుతున్నప్పుడు తన పిల్లలు ఎక్కడైతే పాపము చేసి మనసులో దేవుణ్ణి దూషించురేమో అని యోబు గారు దినదినము కూడా బలులర్పించుకుంటూ వచ్చారంట. ఆ మాట చూడండి ఒకసారి, యోబు గారు గ్రంథంలోకి వెళ్తాం. యోబు గారి గ్రంథంలోకి, యోబు గ్రంథం, యోబు గ్రంథం తీశారా? యోబు గ్రంథము 2వ అధ్యాయము, క్షమించండి 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఫస్ట్ నుంచి చూడండి. ఊదు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థ వర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో, అతడే గొప్పవాడుగా నుండెనంటే చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడికి రోజు పండగే. అవునా కదా? ధనవంతుడికి ఎలా ఉంటుంది? రోజు పండగే, ప్రతిరోజు పండగే. ఇప్పుడు చూడండి, అతని కుమారులందరూ వంతులు చెప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చెయ్యున్నై కూడినప్పుడు. అనుదినము అంటే ప్రతిరోజు పండగ. వీళ్ళకి ఎవరికి? యోబు గారి యొక్క కుమారులకు. యోబు గారి కుమారులు ఏం చేసేవారంటే ప్రతిరోజు విందు చేస్తూ ప్రతిరోజు ఒకరినొకరు పిలుచుకునేవారంట. ఈరోజు పెద్దోడి ఇంట్లో విందనుకో, సపోజు 6 తమ్ముళ్ళు వచ్చేయాలి, 6 తమ్ముళ్ళు భార్యలు వచ్చేయాలి, 6 పిల్లలు రావాలి, అంటే వాళ్ళకి కలిగిన పిల్లలు రావాలి, అలాగే ఆడపడుచులు రావాలి, అల్లుడు రావాలి. మన సంవత్సరానికి ఒకసారి అల్లుడు పిలుస్తాం. అల్లుడు వచ్చాడు. ఏంటి అల్లుడు ఎందుకు వచ్చాడు? అరిసెలు తినడానికి వచ్చాడు.
అలాగా యోబు గారి జీవితంలో కూడా అల్లుల్ని పిలిచేవారట, కొడుకుల్ని పిలిచేవారంట, కోడల్ని పిలిచేవారట, ప్రతిరోజు విందు చేసేవాడట. విందు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో చూడండి. అక్కడ అతని కుమారులందరూ వంతులు చెప్పిన అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చెయ్యనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవన్నని వాళ్ళు పిలిపించుచు వచ్చిరి. అంటే రోజు ఎవరొకరు పిలుస్తూనే ఉంటారు, భోజనాలు వండుకోవాల్సిన అవసరం లేదు అక్క చెల్లెళ్ళు, అవునా వచ్చిరి రైట్. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు 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 అంటే కుటుంబ యజమాని, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు అనగా కుటుంబ యజమాని, ఆ కుటుంబ యజమాని ఏం చేసేవాడు యోబు, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. అంటే అర్థమేంటి, విందు చేస్తున్నప్పుడు ఒకవేళ ఒకవేళ తన కుమారులు మనస్సులో దేవుని దూషించిరేమో, మనసులో దేవుని ఎడల పాపం చేశారేమో, మనసులో దేవుని ఎడల అన్యాయం చేశారేమోనని యోబు ఏం చేసేవాడు, ఒక్కొక్క నిమిత్తం బలి అర్పించి, మీరు వినాలి సందర్భాన్ని, బలి అర్పించి. బలి ఎందుకు అర్పిస్తారో తెలుసా, పూర్వం పాత నిబంధన గ్రంథంలో బలి ఎందుకు అర్పించేవారంటే బలి ఇస్తున్నటువంటి ఒక ఆవు దూడ కావచ్చు, బలి ఇస్తున్నటువంటి ఒక గేదె దూడ కావచ్చు, దాన్ని తీసుకొచ్చి యాజకుడు ఎదురుకుండా నుంచోబెట్టిన తర్వాత ఎవడైతే పాపం చేశాడో ఆ పాపాత్ముడైనటువంటి వ్యక్తి ఆ దూడ నెత్తి మీద చెయ్యేసినప్పుడు వీళ్ళనివరు, ఇదిగో ప్రభువా నేను చేసిన పాపానికి నాకు బదులుగా, మరలా అర్థమవుతుందా, నేను కొద్ది నిమిషాల సంతోషము నిమిత్తం, కొద్ది గంటల సంతోషము నిమిత్తం నేను పాపం చేశాను, ఈ పాపం చేసిన దానికి నాకు బదులుగా, నేను చేసిన పాపానికి బదులుగా ఈ ఆవు దూడను నేను బలిచ్చేస్తున్నాను. అంటే మనం చేసిన పాపానికి అది బలి అయిపోవాలి. అలా బలి ఇచ్చినప్పుడు ఆ బలిలో ఒక నీతి సూత్రాన్ని నేర్చుకోవాలనుకున్నాడు దేవుడు. ఏంటంటే దేవుడు నేర్పాలనుకున్నాడు దేవుడు ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, అందులో ఇదిగో నేను చేసిన ఒక క్షణపు పాపం కొరకు, ఒక నిమిషం సుఖము కొరకు, ఒక రోజు సుఖము కొరకు, ఒక రోజు ఆనందము కొరకు అమాయకమైపోయినటువంటి ఈ బ్లేత పశు దూడ బలైపోవడమేటి, నేను చేసిన పాపానికి అది బలైపోవడమేటి, నేను చేసిన అక్రమానికి అది గిలగిలగిలగిల కొట్టేసుకోవడం ఏంటి, నేను చేసిన అన్యాయానికి అది చచ్చిపోవడం ఏంటి, నేను చేసిన దానికి అదెందుకు చచ్చిపోవాలి, నా పాపానికి నేనే కదా శిక్షణ అనుభవించాలి, నేను చేసిన అక్రమానికి నేనే కదా శిక్షణ అనుభవించాలి, కానీ నా నిమిత్తం అది బలైపోవడం ఏంటని ప్రత్యత్తాపపడి ఇక ఎన్నడూ పాపము చెయ్యను, ఇక ఎన్నడూ నేను బలులు అర్పించను, ఇక ఎన్నడూ ఒక మోగ జీవిని నేను బలిగా అర్పించనని పాపము మానతావని, పాపము చెయ్యకుండా పాపం మానతావని బలిమ్మని అడిగాడు దేవుడు. ఇక బలిలో ఎక్కడైతే యోబు పిల్లలు తమ మనస్సులో పాపము చేశారేమోనని ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఒక్కొక్కని నిమిత్తం బలులు అర్పిస్తూ ఉండేవాడు. అంటే విందు జరుగుతున్న దగ్గర ఖచ్చితంగా ఏదో పాపం జరుగుతుంది. అలాగైతే ఇప్పుడు క్రిస్మస్ చేసిన తర్వాత మరి ఒక కుటుంబ యజమానిగా లేదా ఒక సేవకునిగా నేను ఎన్ని బలులు అర్పించాలి ఇప్పుడు చెప్పాలి, ఎన్ని బలులు అర్పించాలి. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్లయితే మనం ఎన్ని బలులు అర్పించాలి,
ఎవడైతే పాపపు ఆలోచనలతో క్రిస్మస్ కాలానికి వచ్చాడో, మనసులో పాపం ఉంచుకుని, మనసులో పాపపు క్రియలు ఉంచుకుని, మనసులో దుర్మార్గపు క్రియలు ఉంచుకుని ఆ సన్నిధికి వచ్చారో, వాళ్ళందరి నిమిత్తం బలర్పించాలంటే సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? సాధ్యం కాదు. పిల్లరా, నిజం చెప్పినందుకే యేసు ప్రభు వారి మీద విరోధాన్ని పెట్టుకున్నారు. యేసు ప్రభు ఏమన్నారు? నిర్నిమిత్తంగా నన్ను నా మీద పగబట్టిన వారు ఎంతమంది ఉన్నారట? నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. ఈరోజు సత్యం చెప్తున్న నా మీద బోల్డ్ మంది పగబట్టుకున్నారు, తెలుసా? బోల్డ్ మంది. ఇంతకుముందు అయితే మా ఏరియాలో, మా పేటలోనే ఒక ఆయన డైరెక్ట్గా ప్రార్థన చేస్తాడు, ఏమన్నా తెలుసా? ప్రభువా, ఈ దుర్మార్గుని ఎప్పుడు చంపేస్తావు తండ్రి? అలా ప్రార్థన చేసి 5 సంవత్సరాలైంది, ఇంకా సవరాలేదు నాకు. పగబట్టిన వారు చాలామంది ఉంటారు, అయినా సత్యాన్ని చెప్పకుండా ఆపకూడదు. ప్రియులారా, ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను, బాగా వినండి. మీకు గుండెల్లో రాయపడిపోయే న్యూస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబుల్లో, బైబుల్ టోటల్గా బైబుల్లో క్రైస్తవులైనటువంటి వాళ్ళు, అంటే భక్తులే కదా క్రైస్తవులు అంటే, బిఫోర్ క్రైస్ట్ అయినా వాళ్ళ క్రైస్తవులే. ఎలా అంటారా? వాళ్ళు క్రీస్తుని వెంబడించిన వారు, అబ్రహాము క్రీస్తుని వెంబడించిన వారే బిఫోర్ క్రైస్ట్ అన్న. లేకపోతే ఇప్పుడైనా క్రైస్తవులు మేము, వీళ్ళిద్దరి కోసం చెప్తున్నాను నేను. అటు ఏడీ కావచ్చు, ఇటు బీసీ కావచ్చు, ఇద్దరి కోసం మాట్లాడుతాను నేను. బైబుల్ టోటల్గా పుట్టినరోజులు చేసుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పగలరా? బైబుల్లో టోటల్గా పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పగలరా? ఇంకో షాకింగ్ ఇస్ చెప్పనా, క్రైస్తవుల్లో ఎవరైనా, బైబుల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్లో ఎవరైనా, బైబుల్లో ఉన్న క్రైస్తవులు ఎవరైనా సరే జన్మదినోత్సవాన్ని జరుపుకున్నట్టు ఒక్కరిని చూపించండి. లేరు. ఎవరు జరుపుకున్నారో చెప్పమంటారా? ఎవరు జరుపుకున్నారో చెప్పమంటారా? అన్యులు జరుపుకున్నారు. దేవుణ్ణి ఎరగని వారు, అన్యులు జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. రిఫరెన్స్ ఇస్తున్నాను చూసుకోండి. ఇప్పుడు ఈ జన్మదినమున వాళ్ళు ఏం చేశారు? ఈ జన్మదినాన అన్యులు చేసిన పాపమే మనం కూడా చేస్తున్నామేమో చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? నా ఉద్దేశం అంతా ఏంటంటే, మీరు పాపము చేయకుండా పరిశుద్ధులుగా ఉండాలనేది నా యొక్క తాత్పర్యం. పాపము చేయకుండా పరిశుద్ధులుగా ఉంటే పరలోకం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడనేటువంటి ఆలోచనతోనే వాక్యం చెప్తున్నాను. ఇదిగో, ఒకప్పుడు చిన్నపిల్లడి దగ్గర కత్తి లాగేసుకున్నట్లు సంవత్సరానికి వచ్చేటువంటి ఒక సంతోషాన్ని మేము లాగేసుకున్నాను అంటే మీరు నా మీద పగబెట్టుకోకండి. మొన్న ఒకరు ఫోన్ చేశారు, ఎవరో కానీ నాకు తెలియదు కానీ, ఏండి ఈ సంవత్సరం డ్యాన్సులు లేవా? అమ్మో, డ్యాన్సులు లేవా? అలాగేనండి, నేనేమో డ్యాన్సులు వేయించాను కదా. అందుకని ఆవిడ ఏం చేస్తున్నారంటే, నేను ఎలా వాకింగ్ చెప్తుంటే ఎదురుగుండానే నా కళ్ళ ముందే అంకు చచ్చికెళ్ళిపోతున్నారు. నా కళ్ళ ముందే ఏమన్నాను? ఆడపిల్లల్ని ఎందుకమ్మా డ్యాన్స్ చేస్తామని, అంతే అంతే ఒక్క మాట అన్నందుకు అలా వెళ్ళిపోతున్నారు. రాత్రి అయితే క్రిస్మస్ జరిగిందంట, జరిగినప్పుడు కోయల్ డ్యాన్స్ ఏదో వేసుకుని మళ్ళీ నాకు స్టేటస్ పెట్టారు. అలాగా నువ్వేం చేస్తావు? చెయ్యి. నేనేం చేస్తానండి? నేనేం చేయగలను చెప్పండి? పాపం జరగకుండా, నిర్ముఖమాటం లేకుండా, మీ మెప్పు పొందకుండా, దేవుని కోసం ఉన్నది ఉన్నట్లు చెప్పాలనుకున్న వాడినే. దాన్ని బట్టే నేను దైవంలోకి వచ్చాను. అది చెప్పడం మానేది అంటే నేను చదవడం చచ్చిపోవాలి ఇంకా, అంతేనా? ఏమండి ఏమండి, చూడండి, ఈ విందు జరుగుతున్నప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మీకు చెప్పాను నేను. పాపం చేశారేమోనని, రైట్? ఇప్పుడు మనకేంటి టాపిక్? పుట్టినరోజు కదా, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నాము. పుట్టినరోజు, రైట్? కొత్త పాత నిబంధన గ్రంథంలో పుట్టినరోజు ఎవరు జరుపుకున్నారో, ఆ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆదికాండము, ఆదికాండము
నలభయో అధ్యాయము ఇరవయో వచనాన్ని చూద్దాం. నలభయో అధ్యాయం ఇరవయో వచనం, నలభయో అధ్యాయము ఇరవయో వచనం. మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక. ఫరో ఎవరు? క్రైస్తవుడా? ఫరో ఎవరు? క్రైస్తవుడు కాదు, క్రీస్తుని వెంబడించిన వాడు కాదు. మోషే క్రీస్తుని వెంబడించిన వాడు, మోషే. కానీ ఫరో ఎవరు? దేవుణ్ణి వెంబడించిన వాడు కాదు, ఒక అన్యుడు. ఈ అన్యుడికి జన్మదినోత్సవము వచ్చిందంట. ఏమొచ్చింది చూడండి, జన్మదినోత్సవము గనుక అతని సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానాదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తాను. పానాదాయకులు అంటే ఎవరో తెలుసా? పానాదాయకులు అంటే ఎవరో తెలుసా? మీరు పానాదాయకులు ఎవరో తెలియాలంటే బారుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు కనుక నేనే చెప్తాను. ఎర్రాజు గారు వెళ్ళడం మానేశారట. పానాదాయకులు అంటే మద్యాన్ని కలుపువారు. చూడండి, మద్యాన్ని కలుపువారు అంటే దాన్ని వివరణ ఇవ్వాలంటే నాకు మరి దాని గురించి పూర్తిగా తెలియదు. సరిగ్గా నీళ్ళు కలపలరా అంటాడు. ఏమంటే డ్రా తాగకుండా సరిగ్గా నీళ్ళు కలపమంటారు. అప్పుడు కరెక్ట్గా నీళ్ళు కలిపాడు అనుకో, వచ్చేసారి కూడా ఏమంటాడు తెలుసా? సిట్టింగ్లో కూర్చున్నప్పుడు, ఒరే మనోడు బాగా కలుపుతారా? ఏంటి మందు బాగా కలుపుతాడు. మీకు కాకినాడ సుబ్బయ్య హోటల్కి వెళ్ళండి. సుబ్బయ్య హోటల్లోని మీరు భోజనం చేస్తున్నప్పుడు ఇంచుమించు ఒక 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడైతే ఎవరు అలాగ అంటలేదు కానీ, భోజనం చేస్తున్నప్పుడు పెద్దలు వచ్చేవారు, బాబు ఇది వేసుకుని తిను, ఇది వేసుకుని తిను. ఆ కూరలో కూడా వాళ్ళు ఎలా కలుపుకోవాలో చెప్పేవారు, ఎలా కలుపుకుంటే టేస్ట్ అవుతుందో చెప్పేవారు. ఈ టైంలో ఇది తినకూడదు అనేవారు. నిన్న కూరలు కొంటకి వెళ్తే తెలగపిండి కూర అండి, ఆ తెలగపిండి తింటున్నప్పుడు అట పెరిగేసుకుని తినకూడదట. ఆ రహస్యం నాకు తెలీదు. ఇలాగే మందు కలిపే వాళ్ళు కూడా ఉంటారు. విందు చేస్తున్నాడు. ఏ దేనికి విందు చేస్తున్నాడు? దేనికి? పుట్టిన రోజున ఏం చేస్తున్నాడు? విందు చేస్తున్నాడు. ఏ విందు? ఒకటి భోజనం ఉంది శుభ్రంగా. మన పుట్టినరోజున కూడా ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి మన ఎవరన్నా సపోజ్ పేరు ఎత్తితే మళ్ళీ బాగోదు, చిన్నగారు కనిపించారు కానీ ఆయన పేరు ఎత్తకూడదు. మరి అలా అబ్బాయి పుట్టినరోజు, ఉదాహరణకి అబ్బాయి పుట్టినరోజు అంటే పొద్దున్నే లేచిపోయి కుర్రోడికి అలా అమ్మగారు మంచి అడవుల్లో ఉంటుంది డమ్ పీస్ బిర్యానీ, మామూలుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? దమ్ పీస్ బిర్యానీ వండేసిందండి. అలాగే ప్రరోగారి యొక్క జన్మదినోత్సవము రోజున కూడా విందు ఎలా ఉంటుంది చెప్పండి. మనమే దమ్ పీస్ బిర్యానీ వండితే రాజుగారి పుట్టినరోజు ఇంకెన్ని ఐటమ్స్ ఉంటాయి. లాస్ట్లో కొసమెరుపుగా ఐస్ క్రీమ్ ఇస్తారు, లాస్ట్లో కొసమెరుపుగా ఐస్ క్రీమ్ తర్వాత మళ్ళీ కిల్లి. ఇంకా ఆ రోజు ఈయన పట్టుకోవసం లేదు, శుభ్రంగా పేకల వరకు తాగి తినేశాడు. ముందు ఒక రౌండ్ అయిపోయింది, తాగేసిన తర్వాత శుభ్రంగా తినేశాడు, కడుపు నిండా తినేశాడు, కిల్లి వేసుకున్నాడు. అప్పుడు ఏం కావాలో తెలిసాడికి? ఇప్పుడు ఏం కావాలి? ఒక స్టేజ్ మీద ఆ పక్కనేమో ఆర్కెస్ట్రా ఉంటుంది. అక్కడ ఏ ఆర్కెస్ట్రా? ఆ సినిమా పాటలు పాడుతూ ఉంటారు, ఈ పక్క నృత్యాలు జరుగుతూ ఉంటుంది. చూసారా? ఆ రోజు తినాలి, ముందు తాగం కదా, తిన్న తర్వాత తాగకూడదు, కక్కేసుకుంటాడు. తాగాలి, తినాలి, ఆడాలి, పాడాలి. ఇదేనా ఎవరు పుట్టినరోజుని? ఎవరు పుట్టినరోజుని? ఫరో గారు పుట్టినరోజుని. దాన్ని యాజ్టీజ్గా క్రీస్తు దగ్గర తీసిరండి, దాన్ని యాజ్టీజ్గా క్రీస్తు దగ్గర తీసిరండి. ఇప్పుడు క్రిస్మస్ అనేసరికి మన వాళ్ళు చేస్తుంది కూడా ఏంటి,
ముందు తాగాలి, తర్వాత తినాలి, తర్వాత ఆలైతే బయటిని తీసుకొచ్చి నృత్యాలు చేయిందరు. మనమైతే మన పిల్లలే చూశారా. దానికి దీనికైనా తేడా ఉందా? వాళ్ళు చేస్తున్న దానికి నువ్వు చేస్తున్న దానికి ఏమైనా తేడా ఉందా? పోయిన వారం చెప్పాను రాజమండ్రిలో రాజేంద్ర నగర్లో ఓ రోజు నన్ను క్రిస్మస్ వాకింగ్ చెప్పడానికి ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత అనుకోకుండా ఒక 5 నిమిషాలు ముందు వెళ్ళిపోయాను. ఇంకా ప్రసంగం ఎవరు లేదు, గంట పడుతుందండి పాస్టర్ గారు, ఇంకా కంగారు పడకండి మీరు, అక్కడ కూర్చోండి అన్నారు. నేను కూర్చోవడం మానేసి లోపలికి వెళ్ళిపోయానండి. ఇంటి ముందు మాత్రం పెద్ద స్టార్ ఉందండి, మగవాళ్ళు ఎవరో లేరు, ఏంటా అని చూస్తాక లోపలికి వెళ్ళాను. లోపలండి గుప్పని శబ్దం వచ్చి వాసన వచ్చిందండి. ఏంటనుకుంటున్నారు? ఏ బీర్లు ఏర్లై పాడుతున్నాయి, 4-5 కేసులు తెచ్చేశారు. ఏంటినైనా ఇది ఏవి అదర స్టార్ పెట్టావు, వెనకాల బారు పెట్టావు, ఏంటినైనా అడిగితే అంటున్నాడు. ఏమండి వాళ్ళ పండగ పిలిచారండి, ఆ పిలిస్తే వాళ్ళ పండగ పిలిచారండి, పొలవ పెట్టారండి, పొలవకు ముందు మాకు పార్టీ ఇచ్చారండి. ఏం పార్టీ నాన్న? ఆ పార్టీ మరి మా పండగకి పోద్దా? ఏడెళ్ళు పాస్టర్ గారు అలాగంటారు? ఏంటి అలాగంటారండి? వాళ్ళ పండగ ముందే ఇంతే మా పండగకే. ఒక కన్యుడు అను చూసారా. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలయ్యే, ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు చూడండి. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని చూడండి. ఫరో పుట్టినరోజుని ఏం జరిగింది చూడండి. అక్కడ ఏమంటున్నాడు? 3వ దినమున జరిగినదేమనగా ఆ దినమున ఫరో జన్మదినోత్సవము గనుక, ఫరో జన్మదినోత్సవము గనుక, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా జన్మదినోత్సవం, అంతేనా వారం వారం వస్తుందా చెప్పాలండి? సంవత్సరానికి వస్తుందా వారం వారం వస్తుందా? డిసెంబర్ మాసం అంతా వస్తుందా? డిసెంబర్ 25 పెట్టుకున్నాం, పోనీ ఆ రోజు క్రైస్తవులు అందరు పుట్టినరోజు చేస్తారా? లేదు, 3వ తారీఖు నుంచి మొదలెడతారు. 3వ తారీఖుని ఏమంటాడు తెలుసా? 3వ తారీఖుని క్రీస్తునేడు పుట్టిను అంటాడు. మళ్ళీ 2వ తారీఖుని క్రీస్తునేడు పుట్టిను. ఎందుకు 3వ తారీఖు పుట్టాడా 2వ తారీఖు పుట్టాడా? ఏమండి మళ్ళీ 3వ తారీఖుని క్రీస్తునేడు పుట్టిను. ఎందుకు 1, 2, 3 డిసెంబర్ 1, డిసెంబర్ 2, డిసెంబర్ 3 నెలంతా చూసారా. ఏమండి ఏం చదువుతున్నారండి బైబుల్? నిజంగానే ఏం చదువుతున్నారు చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ఏమండి నా తప్పన అంతా ఏంటంటే పుట్టినరోజు చేయొద్దు అని నేను అంటలేదు, క్రిస్మస్ చెయ్యొద్దు అని నేను అంటలేదు. కానీ నా తప్పన ఏంటంటే ఏ పాపపు ఊబిలో నుంచి మనల్ని తన సిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధులుగా చేసి పాపములో ఉన్న మన జీవితాలను తీసుకువచ్చి పరిశుద్ధమైనటువంటి ప్రాంతంలో నిలబెట్టిన మనము పండగ పేరుతో పాపం చేయడం తగునా చెప్పండి? నా బాధ దేవుని బాధ ఏంటి అంటే పండగ పేరుతో పాపం చేయడం తగునా? పుట్టినరోజు పేరుతో కొడుకుని తల్లి చేత తన్నులు తిన్నాం, ఆ కొడుకుకు తగునా? కాదు కదా, తల్లి అంటది కదా ఓరు ఈరోజు తిన్నంగా ఉండరా బాబు, నేను ఏమనుకుంటా తిన్నంగా ఉండరా అంటావనవా? అలాగే దేవుడు కూడా పండగ రోజున పాపము జరగకూడదు, పండగ రోజున అశ్లీలత జరగకూడదు, పండగ రోజున పాపం అనేది జరగకూడదు. అందం పాపమా? అలా చెప్పడం తప్ప. అలా పాపం తన జీవితంలో జరుగుతుందేమోనని, ఒకవేళ తన పుట్టినరోజున పాపం జరుగుతుందేమోనని కొంతమంది భక్తులు తమ పుట్టినరోజుని శపించుకున్నారు తెలుసా? బైబిల్లో పుట్టినరోజులు చేసుకున్న వాళ్ళు ఎవరంటే 2 అన్యులు చూపించాం. ఎవరో? పాత నిబంధన గ్రంథంలో ఫరో, కొత్త నిబంధన గ్రంథంలో
ఎవరు? హేరోదురాజు గారు, రైట్. అలాగే తన పుట్టినరోజుని శపించుకున్న ఇద్దరిని జీవించమంటున్నాను. ఇప్పుడు జీవించగలరా? తన జన్మదినోత్సవం రోజున శపించుకున్న వాళ్ళని జీవించమంటున్నా. ఎవరున్నారు చెప్పగలరా? ఎవరు? ఏమండి? యోబు గారు, తర్వాత ఇర్మియా గారు. మంచి స్కాలర్స్, దేవుని చేత మెప్పు పొందినవారు. తెలుసా, ఒక అన్యుడు తన పుట్టినరోజున విందు చేయించాడు, ఒక క్రైస్తవుడు తన పుట్టినరోజుని శపించుకున్నాడు. ఎందుకు శపించుకున్నాడో తెలుసా? నా పుట్టినరోజు అని దేవునికి ఆయాసకరముగా నా పుట్టినరోజున పాపం జరగకూడదని తన జన్మదినోత్సవముని శపించుకున్న భక్తుడు యోబు. చూడండి, యోబు గ్రంథము 3:1 ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి దాని పుట్టిన దినమున, తను పుట్టిన దినమున, తన పుట్టిన జనమున శపించెను. ఏంటి, భక్తుడు ఎందుకు శపించుకుంటున్నాడండి తన పుట్టిన దినాన్ని? పుట్టిన దినాన్ని ఆశీర్వదించుకోవాలి కదా, పుట్టిన దినాన్ని ఆశీర్వాదంగా ఉండాలనే కదా. హ్యాపీ బర్త్డే టు యూ అంటాం మనం, హ్యాపీ బర్త్డే టు యూ అని అందరికీ మనం చెబుతాం. ఆశీర్వాదంగా ఉండాలనుకున్న వారు ఎందుకు శాపం ఉంచుకుంటున్నారో తెలుసా ప్రియమైన వాళ్ళరా? నా జన్మదినోత్సవం పేరుతో పాపం అనేది జరగకూడదు. ఇర్మియా గారిని కూడా చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 20:11 తీశారా? 20:11 అయితే క్షమించండి, 22:10 20:14 అండి. ఇర్మియా గారు మాట్లాడు, నేను పుట్టిన దినము శపింపబడును గాక. ఏమంటున్నాడు? నేను పుట్టిన దినము శపింపబడును గాక. ఎందుకు శపింపబడాలి అంటే, నేను పుట్టిన నేను నా పుట్టినరోజు పురస్కరించుకుని పాపము జరిగితే, ఎవరి వలన, దేని వలన, ఏ కారణము చేత పాపము జరిగిందో ఆ పాపం జరగకూడదని జీవితంలో పుట్టినరోజే చేసుకోనని భక్తులు నిర్ణయం తీసుకున్నారు. జీవితంలో పుట్టినరోజు చేసుకోము. ఎందుకో తెలుసా? నా పుట్టినరోజున పాపం జరగకూడదు. చూసారా, నేను పుట్టిన దినము శపింపబడును కాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినము అనకుండును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించువాడు శాపగ్రస్తుడవును గాక. ఏవయ్యా, నీకు అబ్బాయి పుట్టాడయ్యా, అబ్బాయి పుట్టాడా అని అమ్మటినే స్వీట్ స్టాల్కి వెళ్ళిపోయి స్వీట్లు తీసుకొచ్చేసి నాతో పాటు మీనోరు కూడా తీపి చెయ్యాలి. నాతో పాటు ఏం చేయాలి? మీనోరును కూడా తీపి చెయ్యాలి. నా ఆనందంలో మీరు కూడా ఎక్కువ ఆనందపడండి, ఎక్కువ ఆనందపడండి. ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? అబ్బాయి పుట్టాడు. చూసారా, ఇది అది అంటున్నాడు ఏమని? నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించువాడు శాపగ్రస్తుడవును గాక. రాజుగారి దగ్గరికి, అబ్బా నీకు మగపిల్లడు పుట్టాడయ్యంటే అమ్మటి నా సంతోషకరమైన వార్త చెప్పినందుకు అతను మెల్లో ఉన్నటువంటి చైని తీసో, మెల్లో ఉన్నటువంటి ఏదైనా హారాన్ని తీసో, ఇదిగో బహుమతిగా ఇస్తారో, కానీ నాకు మగపిల్లడు పుట్టాడని శపించునుగాక, శాపగ్రస్తుడవునుగాక అంటున్నాడు అంటే పుట్టిన దినమున పాపం జరగకూడదు. చూసారా, పుట్టిన దినమున ఏం జరగకూడదు? పాపం జరగకూడదు. మరి పుట్టిన దినము అనేసరికి ప్రియమైన వాళ్ళరా, యోబు గారు మాట్లాడుతూ అంటున్నాడు ఏమన్నా తెలుసా? మళ్ళీ యోబు గ్రంథంలోకి వెళ్ళిపోండి, యోబు గ్రంథంలోకి వెళ్ళిపోండి. యోబు గ్రంథము 3:1 యోబు గ్రంథము 3:1 ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి
తన పుట్టిన దినము శపించెను. యోబు ఎలాగనెను, నా తల్లి గర్భద్వారములనది మూయినందుకును, నా నేత్రములకు అది బాధ మరుగు చేయినందుకును నేను పుట్టిన దినము లేకపోను గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోను గాక, ఆ దినము అంధకారమగును గాక, పైనుండి దేవుడు దాన్ని ఎంచుకుండును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక, చీకటి ఆ గాఢాంధకారం మరలా దానిని కమ్మును గాక అంటున్నాడండి. జాగ్రత్తగా వినాలి. ఇదిగో పుట్టిన దినం అనేసరికి యోబు గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, తల్లి గర్భంలో పుట్టడం వేరు, గర్భములో 9 మాసాలు సంపూర్తి చేసుకుని పూర్ణ శరీరముతో లోకములోకి రావటానికి యోగ్యుడు, అంటే పూర్ణ శరీరముతో లోకములోకి రావటానికి యోగ్యుడు అన్నప్పుడే లోకములోనికి రావటానికి తల్లి కంటది ప్రసవేదన పడి, దాన్నే బైబిల్ ఏమన్నారంటే లోక ప్రవేశము. అర్థమైందా? గర్భంలో పుట్టడం, భూమి మీదకి రావటం. అందుకనే నేను ఒక సబ్జెక్ట్లో మాట్లాడాను, పుట్టిన దినమా లోకములోనికి వచ్చిన దినమా. ఇప్పుడు పుట్టిన దినమా లోకంలోనికి వచ్చిన దినమా అంటే, పుట్టిన దినము అనేసరికి గర్భంలో పుట్టిన దినం ఎవరికి తెలీదు, కానీ లోకములోనికి వచ్చిన దినం తెలుసు. రైట్? లోకములోకి ఎప్పుడు వచ్చామో తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చిన దినములు ఏమి చెప్తున్నాడో ఎంత మనం అంటే, ఏ క్రీస్తు కొరకు జన్మదినోత్సవాన్ని జరుపుతున్నామో ఆ ప్రభువే లోకములోనికి వచ్చిన దినమున, బాగా వినాలి మీరు, లోకములోనికి వచ్చిన దినమున యేసు ప్రభు వారు పుట్టిన దినమున ఆయన ఒక మాట చెప్తున్నాడని. ఎవరైనా వినడానికి మనసు ఉందా చెప్పండి? ఎవరైనా వినడానికి మనసు ఉందా? చెప్పాలి. ఆ రోజు ఎలాగా కుదరదు, ఎందుకంటే వాక్యానికి టైం ఉండదు. ఎందుకంటే అడావిడి అడావిడి అడావిడి, ఏం అడావిడి? కొత్త బట్టలు అడావిడి, ఏమండి కొత్త బట్టలు అడావిడి, ఇంటికాడ పిండి వంటలు అడావిడి. అందరు తొందరగా తయారైపోతారు. ఎందుకో తెలుసా? మా అమ్మాయి అండి డ్యాన్స్ వేస్తుందండి. ఎందుకు వచ్చావమ్మా? డ్యాన్స్ చూడడానికండి. ఎందుకు వచ్చావమ్మా? ఎందుకు వచ్చా? వాక్యం వినడానికి కాదండి. ఆ రోజు అలాగా వాక్యానికి అవకాశం ఇవ్వరు, కానీ ఎలా కుమ్మేస్తున్నాను ఏమండి? ఇంకా ఆ రోజు ఎలా చెప్పలేండి, 10 నిమిషాలు ముగించేస్తాను. ఇంకా అది వద్దు. ఇంకా యేసు ప్రభు వారు పుట్టిన రోజున యేసు ప్రభువే ఏదో చెప్తున్నాడట. ఎవరో ప్రభువే ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎన్నే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందా? వినాలనుకున్న వాళ్ళు అసలు చేతులు ఎత్తండి, చెప్తాను నేను. అసలు అందరూ ఇచ్చి అందరూ చేతులు ఎత్తారు. వెరీ గుడ్. అంటే ఇవాళ స్క్రిప్ట్లు లేవు, డాన్సులు లేవు, అతిథులు రారు, కంగారు ఏం లేదు. అందులో మీరు లేటుగా వచ్చారు, 2:30 వరకు వదలడం. ఈ అవకాశం మళ్ళీ వస్తుందా? ఈ సదావకాశం. అందుకే నేను సిచ్యుయేషన్ బట్టే వాకింగ్ చెప్తాను నేను. తెలుసా? ఈ పుట్టినరోజున యేసు ప్రభు వారు పుట్టిన దినాన్ని పురస్కరించుకుని ప్రభు అయిన యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట చూపిస్తాను. గమ్ముని వెళ్ళిపోదాం. హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూసారా పుట్టిన దినం, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే తల్లి గర్భములో 9 మాసాలు ఉండి సంపూర్ణ శరీరముతో భూమి మీదకి వచ్చినప్పుడు, అంతేనా? ఎనాయనా పుట్టినరోజు అంటే అదే కదా. 9 మాసాలు తల్లి గర్భంలో దాక్కుంటాం, దాక్కున్న తర్వాత భూమి మీదకు వచ్చిన దినము, అదేనా లెక్కేస్తాం? రైట్. ఆ రోజు ఏం చెప్తున్నాడు? బలి అర్పణను కోరలేదు. దేవుడితో ప్రభు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు వ్యాపారం వేరు, సేవ వేరు. తెలుసా? వ్యాపారం అంటే ఎలాగుంటుంది? ఇప్పుడు మా రాజమండ్రిలో చందనాభ్యాస దగ్గరికి వెళ్ళి, లోపలికి వెళ్ళి పట్టుచీర చూసి
ఇలా తీసుకుని బయటకు వస్తావనుకో ఊరుకుంటారా? ఆ పట్టు చీర బొట్టు చీర కావాలంటే నువ్వేమి ఇవ్వాలే చెప్పాలే? ఆ పట్టు చీరకు తగినట్టు డబ్బులు ఇవ్వాలి. నువ్వు డబ్బులు ఇస్తే పట్టు చీర ఇస్తారు, నువ్వు డబ్బులు ఇస్తే కేజీ బియ్యం ఇస్తాడు, నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు ఇచ్చావనుకో కేజీ ఉల్లిపాయలు ఇస్తాడు. డబ్బులు ఇవ్వకుండా ఉల్లిపాయలు అన్నావనుకో ఏ పా అల్టరా అల్టరా. చిన్నప్పుడు మా అబ్బాయి అండి, చిన్నప్పుడు వాడి దగ్గర రూపాయి ఉండేది. అంటే రూపాయి అంటే చాలా గొప్ప అనమాట వాడికి. ఒకసారి సడన్గా వచ్చాడు, వచ్చి నానా సైకిల్ కొనుక్కుందారా అన్నాడు రూపాయితో. వాడి ఉద్దేశం ఏంటి, ఒకవేళ పొరపాటు ఆడల్లట్టుగాలే నేను వెళ్ళి రూపాయి ఇచ్చి ఆ షాప్లో ఏ సైకిల్ ఇచ్చావయ్యా అన్నాను అనుకో, నేను ఇచ్చాను కానీ దానికి తగ్గ రేటు నేను ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చి ఆహార పదార్థాలు కొనుక్కున్నాం, డబ్బులు ఇచ్చి చీరలు కొనుక్కున్నాం, డబ్బులు ఇచ్చి అన్నీ కొనుక్కున్నాం. డబ్బులు ఇచ్చి ఆహార పదార్థాలు కొనుక్కున్నట్లు డబ్బులు ఇచ్చి అవయవాలైనా కొనుక్కున్నావా? పాయింట్ బాగుందా? డబ్బులు ఇచ్చి రెండు కళ్ళు కొనుక్కున్నావా? డబ్బులు ఇచ్చి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇట్టి బాబు మా అబ్బాయిని తయారు చేయాలనుకుంటున్నావు, రెండు కళ్ళు ఇచ్చి రెండు కళ్ళు ఇచ్చే అన్నావనుకో, సపోజ్ నిజంగా అలాగే కానీ ఉందనుకోండి, మామూలు కళ్ళు సెలెక్ట్ చేసుకుంటావా? ఆడపిల్ల అయితే ఐశ్వర్యరాయ్ కళ్ళు సెలెక్ట్ చేసుకుంటావు అవునా? నువ్వే సెలెక్ట్ చేసేసుకుంటావు. ఏమన్నా తెలుసా, మా అమ్మాయి ఎలాగ ఉండాలో తెలుసా, మా అమ్మాయి ఎలాగ ఉండాలో తెలుసా, కత్రిన కైఫ్ లాగా ఉండాలి. కైఫ్ కత్తి అలా ఉండాలి. అబ్బాయి ఎలా ఉండాలి చూసారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం మనసులోకి వచ్చేసారు. ఆ ఫ్రిడ్ ఎప్పుడో మనసులోకి వచ్చేసారు, కొంతమంది అయితే లోపల ఉంచుకున్నారు, కొంతమంది అయితే బయటికి కక్కేశారు. ఒక ప్రభాస్ అట యేసుప్రభు ఏమంటున్నాడు, బలియు అర్పణను కోరలేదు కానీ అవయవాలను ఎవ్వరూ కొనుక్కోలేరు, అవయవాలను ఏ షాపులోనే అమ్మరు. అవయవాలు అనేవి నీ శరీరంలో ఉన్న ఏ అవయవాన్ని కూడా ఎవరు కొనుక్కోలేరు, ఎవరూ అమ్మరు, అది ఉచితముగా అనుగ్రహించావు. పుట్టినవాడు ఏం చెప్తున్నాడు, పుట్టిన తర్వాత 20 సంవత్సరాలు వచ్చింది, అతను నాకు ఏమిచ్చావు అని అడుగుతాడు. కొడుకు ఏమడుగుతాడు, ఏమడుగుతాడు చెప్పండి. చిన్నగారు అబ్బాయి అడగడు కానీ చిన్న మాట చెప్తున్నాను, ఆటో తోలుకుంటా నువ్వు నాకు ఏమి ఇచ్చావు, ఒక ఇల్లు ఇచ్చాను కదా, అంతకన్నా పెద్ద ఇల్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయికి, నువ్వు ఇచ్చావా? ఆస్తులు ఇవ్వకపోతే అడుగుతారు. కానీ దేవుణ్ణి ఏమంటున్నాడో తెలుసా, యేసు ప్రభు బలియు అర్పణు అరగలేదు కానీ నాకొక శరీరాన్ని ఇచ్చావు, శరీరాన్ని ఇచ్చావు, శరీరాన్ని ఇచ్చావు. తల్లిదండ్రులు నీకు అంతకంటే ఏమివ్వాలరా, నీకు ఏమివ్వాలి, వాళ్ళ రక్త మాంసాలను పంచుకుని పుడుతున్న నీకు ఆస్తులు కావాలా? నీకు శరీరాన్ని ఇచ్చారు. యేసు ప్రభు అంటున్నాడు, ప్రభువా నాకు శరీరాన్ని ఇచ్చావు. ఈ శరీరాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా చెబుతున్నాడు, చూడండి చూడండి అక్కడ అంటున్నాడు, బలి అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని ఇచ్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కాదు ప్రభువా. అప్పుడు గ్రంథపు చుట్టల్లో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, నీ చిత్తము నెరవేర్చుటకు, నీ చిత్తం నువ్వేమైతే గ్రంథంలో రాసావో, నన్ను ఎలా బ్రతకమని చెప్పావో, నిన్ను ఏ విధంగా బ్రతకమని చెప్పావో నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డావు ప్రభువా. నువ్వు ఎలా బ్రతకమంటే అలాగే బ్రతుకుతాను ప్రభువా, నువ్వు ఎలా బ్రతకమంటే అలాగే బ్రతుకుతాను ప్రభువా. నా ద్వారా నువ్వు పాపము చూడకూడదనుకున్నావు. యేసు ప్రభు నిజంగా ఒక మాట అన్నాడండి, నిజంగా అలాగా అన్న మగాడిని భూమి మీద చేయాలి చూడలేదని నేను.
నా యేసు ప్రభు ఎలుగెత్తి మాట్లాడినట్లుగా భూమి మీద ఏ మనుషులు మాట్లాడో అలాంటి మాట మాట్లాడగల దమ్మున్న మగాడు ఎవడంటే నా యేసు ప్రభువే. ఆయన ఏమన్నాడో తెలుసా? నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడో? పాపము చెయ్యని పరిశుద్ధుడు, అరిషత్తు వర్గాలను జయించిన ఆది సంపుతుడు, ఆయన దేవుడు తన జీవితంలో పాపానికి చోటు ఇవ్వని పరమాత్ముడు, ఈ లోక మాలిన్యం అంటకుండా తన్ను తను కాపాడుకున్న మహనీయుడు. ఆ మహనీయుని పుట్టిన రోజున నిన్ను పరిశుద్ధ రక్తము చేత కడగబడి నిన్ను ఒక పవిత్రమైన స్థలంలో పెడితే పండగ పేరుతో పాపం చేస్తావా? పండగ పేరుతో పాపం చేస్తామా? ప్రభు ఏమన్నాడో తెలుసా? ఈ వాక్యం విన్నందుకు, ఈ వాక్యాన్ని నీ హృదయంలోకి వెళ్ళినందుకు నీకు పట్టరాని ఆనందం రావాలి. ఏంటో తెలుసా? పట్టరాని ఆనందం. పరలోకపు పిలుపుతో పరలోకపు దేవుని మాటల్లో ఎంత ఆనందం ఉందండి చెప్పండి, చెప్పండి. ఎంత ఆనందం ఉంది మనకి? మనకు పరలోకం ఉందంటే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. ఆనందానికి మించిన ఆనందం ఇంకేమీ లేదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు చివరికి ఒక మాట చూపించి ముగించేస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీశారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం, నాలుగో అధ్యాయము నాలుగో వచనం. ఎల్లప్పుడును, ఎల్లప్పుడును. ఎవరి ఎంత ఆనందం ఉండాలి? ఎవరి ఎంత ఆనందం ఉండాలి? ప్రభు పుట్టాడు నాకు ఆనందం. నిజమే, ప్రభు పుట్టాడు నాకు ఆనందం. నా ఆనందం పాపం చేయడానికి నన్ను ప్రేరేపించదు. నా ఆనందం నన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది. నా ఆనందం నన్ను పాపం చెయ్యనీయదు. అర్థమవుతుందా? నా ఆనందం పాపము చేయకుండా పాపాన్ని అసహించుకుంటుంది నా ఆనందం. మనం కూడా అలాగ ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఎందుకో తెలుసా? నన్ను పాప విముక్తుణ్ణి కలిగించటానికి నా ప్రభు దిగొచ్చాడు. నన్ను పాప భూమిలో ఉండకుండా నన్ను రక్షించటానికి పరమును విడిచి భూమికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకున్న నా ప్రభు నా కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు. నా కొరకు ఎందుకు పుట్టాడో తెలుసా? నన్ను పాపపు ఊబిలో నుంచి బయటికి తీసుకురావడానికి పుట్టాడు అని. పాపము నుండి నిన్ను రక్షిస్తే మరలా అదే పాపంలోకి వెళ్ళిపోతే యేసు ప్రభు ఎన్నిసార్లు పుట్టాలి, ఎన్నిసార్లు బలైపోవాలి. పరిశుద్ధ రక్తము చేత నిన్ను కడిగాడే, కడిగిన ప్రభు నిన్నెందుకు కడిగాడో తెలుసా? నువ్వు ఎన్నడూ పాపం చేయకూడదు, ఎన్నడూ పాపం చేయకూడదు. క్రైస్తవుడుగా నువ్వు బాప్తీసం తీసుకున్నావు అంటే పాపాలన్నీ సమాధి చేసేసావు. సమాధైపోయిన పాపం మళ్ళీ నీ జీవితంలో కనబడతే, ప్రమాదైపోయిన అక్రమం నీ జీవితంలో కనబడితే నువ్వు క్రైస్తవుడువా? కాదు, కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు ఎల్లప్పుడూ ఆనందించు. ఈ ఆనందం ఎలా ఉండాలో తెలుసా? చూడండి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తున్నాను, మీరు సరిగ్గెళ్ళలేదేమో, మీరు సరిగ్గెళ్ళలేదేమో, మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మీ సహనమును, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీ సహనమును దేన్ని అన్నాడు? దేన్ని అన్నాడు? సహనము. క్రైస్తవులు కొండవలసింది ఏంటి? ఎంత వాక్యం వింటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త ఏమా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు, ఏ అంటాడు అంతే. నన్ను ఎంత మాట అంటావా, నేనేమైనా సినిమాకి వెళ్ళానా, సికర్కి వెళ్ళానా, చర్చికే కదా వెళ్ళాను, ఎక్కడమ్మా సహనం? ఏది సహనం? ఏది పోలే, ఆయనకి ఏదో తెలియక పాపం ఆయన ఏదో ఎక్కడికి వెళ్ళొచ్చి ప్రతిరోజు సీరియల్ దగ్గర ఉన్నా నువ్వు ఏదో మనసు మారి వెళ్ళావు అనుకున్న అనుకోలేదు పాపం ఆయన. ఇంటికి వచ్చిన అన్నయ్య అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు అంతే తప్ప. ఏది సహనం? ఏది
సహనమేది తప్పే నన్ను అడుగుతాడా మా ఇద్దరుడు ఏదమ్మా సహనం నీ సహనమట క్రైస్తవుడుగా నీ సహనమట క్రైస్తవుడుగా నీ సహనమట సకల జనులకు తెలియజేయాలట తెలుసా సహనము లేతే క్షణము కూడా ఉండలేం ఈ సంఘములో సహనం లేకపోతే ఇప్పటి వరకు నేను కొనసాగి ఉండేవాడిని కాదు నేను సహిస్తున్నాను నన్ను పంపిన నా తండ్రి అయిన దేవుడు సహిస్తున్నాడు పోన్లేనైనా వచ్చే సంవత్సరమైనా మారతారేమో పోన్లేనైనా వచ్చే సంవత్సరమైనా మార్పు చూస్తామేమో వాక్యాన్ని ఆకర్షితులవుతారేమో పాపము చేయకుండా వాళ్ళ జీవితాన్ని జీవిస్తారేమో అని ప్రభు ఎంతకాలం నుంచి సహిస్తున్నాడండి వాళ్ళని నీ సహనమును సకల జనులకు తెలియజేయండి దానికి వ్యతిరేకంగా ఏమంటున్నారు తెలుసా దానికి వ్యతిరేకంగా ఏమంటున్నారు తెలుసా ఈ సంవత్సరం మనం చేసే క్రిస్మస్ లోకమంతా చెప్పుకోవాలి ఎలా అవసరమైతే సినిమా డాక్టర్ సినిమా యాక్టర్లను కూడా దించేద్దాం మొత్తం జనం అంతా మన దగ్గర ఉండలేదు అసలు దేనికి వెనకడద్దు ఖర్చుకి అస్సలు వెనకడద్దు మన పేరు కోసం ప్రత్యేకతల కోసం దేవుణ్ణి మనం దూషిస్తామా చెప్పండి ప్రియమైన వాళ్ళరా మనం క్రైస్తవులం అండి మనం క్రైస్తవులం క్రైస్తవులు ప్రపంచానికి ఏం తెలియపరచాలో తెలుసా మీ సహనమును మీ ఆర్భాటమును ప్రపంచమంతా చూడాలనుకోకండి మీ ఆర్భాటము ప్రపంచమంతా చూడాలనుకోకండి ఇదిగో పలానా సంఘం వారు పెట్టేటువంటి స్టారు ప్రపంచంలో ఎవరో పెట్టరన్నట్లుగా చెప్పుకునేటట్లుగా కాదు ఎలా ఉండాలో తెలుసా నీ సహనము సకల జనులకు తెలియజేయండి ప్రభువు సమీపంగా ఉన్నాడు అని నెమ్మదిగా చెప్పాడు ఇది గట్టి చెప్పనా ప్రభు సమీపంగా ఉన్నాడంటే అర్థమేటో తెలుసా మీకు చావు సమీపంగా ఉందని అర్థం ఏముంది చావు సమీపంగా ఉంది ఏ క్షణాన చావు వస్తుందో తెలియదు ఏ క్షణాన చావు నీకు వస్తుందో తెలియదు కనుక పాపము చేయకుండా పరిశుద్ధుడిగా జీవించు ఒకరోజు సంతోషాన్ని త్యాగం చేయి ఒకరోజు నీ ఆనందాన్ని పక్కన పెట్టే ఎందుకో తెలుసా నీ ఆనందంలో పాపం ఉందేమో చెక్ చేసుకో ఒకసారి నువ్వు ఆనందించాలనుకుంటున్నప్పుడు పాపపు పనులు చేయడానికి నీ ఆనందం నిన్ను ప్రేరేపిస్తుందేమో ఒక్కసారి చెక్ చేసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఆనందిస్తుంది వాక్యానుసారంగా ఆనందిస్తున్నానా వాక్య విరుద్ధంగా నేను ఆనందిస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి మీరు పాపం చేయకూడదని పదే 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 ఒక తండ్రి స్థానంలో ఉండి హెచ్చరిస్తున్నాను ఒక యోబు గారి స్థానంలో ఉండి తన పిల్లలకు ఎలాగైతే హెచ్చరికిస్తూ ఒకవేళ పాపం చేస్తే బలర్పించి దేవుణ్ణి దగ్గర బ్రతుములాడుకున్నట్లుగానే మీరెవరు పాపం చేయకుండా ఉండాలనే ఈ హెచ్చరిక మాటలు నేను చెప్పాను అది మీ ఆత్మల మేలు కొరకే గనుక దయచేసి ఎవరూ అపార్థం చేసుకోవద్దు దయచేసి మీరు పండగ చేసుకోండి కానీ పాపానికి మాత్రం చోటు ఇవ్వకండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పరలోకపు తండ్రి ఇదిగో నాయన నీ పిల్లలతో నీ అమూల్యమైన మాటలు మాట్లాడాను ఇదిగోనైనా నీ పిల్లలకు నీ కృపను అనుగ్రహించండి నీ వాక్యాన్ని అనుగ్రహించండి నీ దయ కిరీటాన్ని అనుగ్రహించండి నువ్వెంతగానో ప్రేమించిన నీ పిల్లల దగ్గరికి ఒక సేవకునిగా నన్ను పంపించావు నాయన వాళ్ళు మెప్పించటానికో లేకపోతే వాళ్ళు ఆనందింప చేయటానికో నేనేమీ చెప్పటం లేదు కానీ తండ్రి నాయన చేదుగా ఉన్న వాళ్ళ ఆత్మలను రక్షించేవి అని నిర్మకమాటం లేకుండా వాక్యాన్ని బోధిస్తున్నాను వాళ్ళు అపార్థం చేసుకోకుండా వాక్యాన్ని స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఒకళ్ళ పేరు చదువు ఒకళ్ళ పేరు చదవకపోతే కోపించుకుంటారు కనుక ప్రభు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇదిగోనైనా క్రిస్మస్ జరుపుకోవడానికి మేము సన్నాహాలు చేస్తుండగా
మీ కాపుదలను అనుగ్రహించమని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకున్న తొల్లరని యేసుక్రీస్తు వరపు నన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. నిలబడిన తర్వాత కానుకలు సమర్పించుకుందాం. తర్వాత కొన్ని అనౌన్స్మెంట్